నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్ సమయంలో బ్యాంకర్లు అందించిన సేవలు అభినందనీయం. ఏలూరులో ప్రశంసించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీ ఆదాయం 28 రోజులకు 2,95 లక్షలు వెల్లడించిన ఆలయ ఈవో సుబ్బారెడ్డి. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ విద్యాభివృద్ధి నిడదవోలులో ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. ఉపాధ్యాయ విద్య శాస్త్రీయబద్ధంగా ఉండటం ద్వారానే ఉత్తమ ఫలితాలు. జాతీయ విద్యా విధానంపై అభిప్రాయం వ్యక్తం చేసిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుశర్మ. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని ఈ డీలర్లు తణుకులో ప్రభుత్వానికి విజ్ఞప్తి. వాడపల్లిలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలను తిలకించిన భక్తులు. కోవిడ్ సమయంలో బ్యాంకర్లు ఖాతాదారులకు అందించిన సేవలు అమోఘమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. ఏలూరు సిఆర్ఆర్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు మంజూరు చేయడంలో బ్యాంక్ అధికారులు లక్ష్యాలను సాధించే విధంగా పనిచేస్తున్నారని మిశ్రా అభినందించారు. రైతు భరోసా కేంద్రాలలో ఏజెంట్లను నియమించి రైతులకు అవసరమైన సేవలు అందించాలని కలెక్టర్ చెప్పారు. అన్ని బ్యాంకులు ఒకే వేదిక మీదకు రావటం మంచి పరిణామమని కలెక్టర్ వివరించారు. అనంతరం వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరైన 699 కోట్ల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు మిశ్రా అందజేశారు. Now, I do not know, I do not have numbers in terms of how many people will benefit in one single day because of the program today. However, what you are doing today as a banking community is something which is very, very important, and this needs to be repeated at least on a 6 months basis, if not lesser, because these kinds of occasions, I went and saw the stalls outside, bringing all banks, it's like a supermarket of banking. Oke ceiling kinda oke location lo meeru samanamaina products compare chese oka capacity oka manishiki istunnaru. Adhe vidhanga this capacity is being given to the underprivileged people who are not banked, people who are not financially included. That is something which is very, very important. Yes sir. Ee karyakramamlo jilla lead bank manager ఎస్ఏ వెంకటేశ్వరరావు, కన్వీనర్ ఐఎస్ఎన్ మూర్తి, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడచిన 28 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.95 కోట్ల రూపాయలు అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్వహించారు. ఈ హుండీలు శ్రీ స్వామివారికి 2,95,55,658 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 781 గ్రాముల బంగారం, 9 కేజీల 870 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్గా బొద్దాని అఖిలప్రియ బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, ప్రజలకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా పనిచేయాలని అన్నారు. తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, పార్టీలో అంకిత భావంతో పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి కృషి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేస్తూ ఆయన పిలుపునిచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వామవుతూ మనకందరికీ కూడా తెలుసు అన్నాడు. ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసినటువంటి మరి బొగ్గాని శ్రీనివాస్ గారికి ఈరోజు ఈ విధమైనటువంటి గుర్తింపు రావటం అనేది ఇది జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా వారికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాస్, నగర మేయర్ నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు పట్టణానికి చెందిన 5, 7, 8 వార్డుల్లోని జిల్లా పరిషత్ మున్సిపల్ పాఠశాలలో నాడు నేడు కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు వల్ల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చెందగలుగుతున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందాలని విద్యార్థులకు హితవు పలికారు. చదువుకోండి, స్కూల్ అంతా బాగుంది, మంచి టీచర్స్ ఉన్నారు. ఇప్పుడే చెప్పారు నాకు, టీచర్స్ షార్టేజ్ ఉన్నారని. ఇద్దరు టీచర్స్ కూడా మేము ఫిల్అప్ చేస్తాం. ఎందుకంటే మనం అనుకోకుండా కోవిడ్ వల్ల చాలా దురదృష్టం, స్కూల్ ఇద్దరు టీచర్స్ అందించారు. మేము రీప్లేస్మెంట్ వాళ్ళు వేరే టీచర్స్ తీసుకొస్తాం. లోపల మీరందరూ కూడా ప్రస్తుతానికి కోవిడ్ తగ్గి ఉంది, ఇలాగే ఉండాలని మనం అందరం కోరుకుంటాం, ఆశిద్దాం. కానీ మళ్ళీ కూడా ఏదో ప్రాబ్లం రాకుండా అందరూ కూడా మాస్కులు పెట్టుకోండి. అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకసారి మీద పెట్టు అని పెట్టారు. ఎంత ఖర్చు పెట్టామమ్మా ఈ స్కూల్ బాగు చేయడానికి? 42 లాక్స్ పెద్ద అమౌంట్. తక్కువ స్టూడెంట్స్ ఉన్నా పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టాము. ఇంకా కూడా స్టూడెంట్స్ పెరుగుతారు కమింగ్ ఇయర్స్ లో కూడా, ఇంకా కట్ట పెరుగుతారు. మీరు కూడా చైర్మన్, వైస్ చైర్మన్, పేరెంట్స్ అంతా నేను వాళ్ళకి పేరెంట్స్ తీసుకోండి, చూపించండి స్కూల్, స్కూల్ అంతా చూపించండి. మన బాత్రూమ్ చూసారా? మీరు చూసారా నీట్గా ఉన్నాయా? నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా? ఎందుకంటే వాచ్మెన్, సేపర్స్ అన్ని చోట్ల అవసరం ఉంది నాకు తెలుసుంది. అవి కూడా మనం తీసుకుంటాం. లోపల మీరు మిగతా పేరెంట్స్ కూడా అందరూ తీసుకొచ్చి స్కూల్ చూపించి వాళ్ళ కిడ్స్ని, వాళ్ళ పిల్లల్ని ఇక్కడ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, ఎలగడ బాలరాజు, కమిషనర్ కేవీ పద్మావతి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పెరవలి మండలం అన్నవరపాడు, మల్లేశ్వరం, కడింపాడు గ్రామాలలో వైఎస్ఆర్ ఆసరా చెక్కులను డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్చర్ల ప్రసాద్, పెరవలి మండల జడ్పీటీసీ కోమిశెట్టి రామాంజని, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులను తయారు చేసేందుకు ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా డిగ్రీ చదువుతో పాటు టీచర్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఇచ్చే విధానం శాస్త్రీయంగా లేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా తణుకుకు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుశర్మ మాట్లాడుతూ, సమాజాన్ని మంచివైపు మార్చగలిగే శక్తి ఉన్న ఉపాధ్యాయులను తయారు చేసే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఈ అంశంపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానము అన్నదాన్ని దానికి ప్రవేశపెట్టారు. ఇందిరాగాంధీ గారు 1968 నూతన విద్యా విధానం ప్రవేశపెట్టారు. 1986 రాజీవ్ గాంధీ గారు, 1992 పివి నరసింహరావు గారు కొత్త విద్యా విధానం పెట్టారు. 2020 మోదీ గారు ప్రధాన అయ్యాక మళ్ళా కొత్త విధానం పెట్టారు. ఇప్పుడు కొత్త విధానం మనకి ఇప్పటిదాకా ప్రతి కళాశాలలో బీఏ, బీఎస్సీ, బీకామ్ ఈ మూడు సంవత్సరాలు. వీటికి తోడుగా కొత్తగా చేరాలి అంటే బీఏతో పాటుగా బీఈడి కూడా చేర్చి 4 సంవత్సరాల విద్యా విధానం అని నూతన విద్యా విధానము ఇంటిగ్రేటెడ్ న్యూ సిలబస్ అని పెట్టి కొత్త విద్యా విధానం ప్రవేశపెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం అన్నది ఒకటి సమస్య. డిగ్రీ కోర్సులో ఉండేటువంటివన్నీ కూడా పాఠ్యాంశాలు, కేవలం పాఠాలు ఉంటాయి. దాన్ని సాధారణ విద్య అంటారు. బీఈడి అనేది ప్రొఫెషనల్ కోర్సు, వృత్తి విద్య. ఇందులో సిలబస్కి, అందులో సిలబస్కి ఏమీ సంబంధం ఉండదు. ఈడీలో పాఠ్యాంశాలు ఎలా బోధించాలి, అనేక పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతిలో వాళ్ళకి, విద్యార్థులకి విద్య నేర్పాలి అనేది నేర్పుతారు బీఈడీలో. అది ముఖ్యం. దాన్ని దీన్ని కలిపేస్తే అదేమో కేవలం బీఎస్సీ బీకామ్ని కేవలం పాఠాలు చదివే వరకే. బీఏ అయిన తర్వాత 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బీఈడి చేయాలంటే 1 సంవత్సరం ప్రత్యేకమైనటువంటి బీఈడి కోర్సు ఉంది. ఇప్పుడు దాన్ని కలిపేసేసి ఈ 4 సంవత్సరాలు కూడా బీఏ విద్యతో పాటుగా బీఈడి కూడా చదవాలి. ఇది చాలా కష్టమైనటువంటి విషయం. ప్రతి చోట విద్యా విధానం మీదే ప్రయోగాలు చేస్తున్నారు. అది మంచి ఇబ్బందికరం అయిపోతుంది. విద్య నిగూఢగుప్తము విత్తము అన్నారు. చదువు చెప్పాలి, చదువు నేర్చుకోవాలి. చదువు యొక్క గొప్పతనం చాలా గొప్పది. పాఠ్యాంశాలు నేర్పడం అంటే వేయితే వర్ధతయ్యావ నిత్యం అన్నారు. చదువు చెప్పే కొలది విద్య
ఒంటి పొద్దుతో ఉపాధ్యాయుడు అంటే అదే అన్నమాట. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.